2015 ప్రారంభం నాటికి 1401 జైళ్లున్నాయి. 366781 మంది ఖైదీలున్నారు. అందులో 68% 254,000 మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. అంటే కోర్టులో ఇంకా తీర్పు రాకుండానే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వీళ్ళు. కోర్టు వీళ్ళని దోషులని తీర్పు చెప్పచ్చు, నిర్దోషులని తీర్పు చెప్పచ్చు. 3 ఏళ్లైంది సారు, నా కొడుకుని జైల్లో పెట్టి తాగి ఎవన్నో చంపినాడని పోలీసులు పట్టుకుపోయినరు. అసలు వాడికి తాగుడే అలవాట్లేదయ్యా, అటువంటాడు ఒక మనిషినట్టు చంపుతాడు సారు. మేరా బేటాకు దుబాయ్ మే అచ్చా నౌకరీ మిలా సాబ్, వో 10 దిన్ మే జానే వాలే థా, పోలీస్ వాళ్ళు నే గల్తీ కేస్ మే అరెస్ట్ కియా, అభీ వో జైల్ మే హై సాబ్, ఉస్కా పూరా జిందగీ ఖరాబ్ హో గయే సాబ్, బర్బాద్ హో గయే సాబ్, బర్బాద్ హో గయే. చిన్న గొడవ జరిగి మా బాబాయ్ సూసైడ్ చేసుకుంటే దానికి కారణం అమ్మ నాన్నేనని వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు సార్. నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు సార్, వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించుకోవాలి కదా సార్. అందుకే తప్పని పరిస్థితుల్లో 15 ఏళ్ళకి కోలికలుగా మారాను సార్. ఇలా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది సార్. దాని వెనకాల ఆ కుటుంబాలు పడే బాధ కూడా ఉంది. 2014 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. దాని ప్రకారం ఏ నేరానికైనా చట్ట ప్రకారం పడే శిక్షలో 7 రోజులు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి. కానీ ఈ రోజు దాకా ఎంతమంది అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసింది ఏ ఒక్క రాష్ట్రం కూడా లెక్కలు పంపలేదు సార్. సార్, మన దేశం ఆర్థిక వ్యవస్థకి ఇచ్చే ఇంపార్టెన్స్లో 10% సామాజిక వ్యవస్థకి ఇచ్చుంటే ఇన్ని తప్పులు జరిగిండేవి కాదు సార్. 5 ఏళ్లకోసారి ఎలక్షన్స్ వస్తాయి, అన్నీ ఉచితంగా ఇస్తామంటారు, కానీ న్యాయం మాత్రం ఎందుకు సార్ కొనుక్కోవాల్సి వస్తుంది? యా, ఐ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు ది గవర్నమెంట్స్ నోటీస్. ఐ విల్ థరోలీ డిస్కస్ దిస్ విత్ అవర్ లా డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో 29 రాష్ట్రాలకు సంబంధించి అండర్ ట్రయల్ ఖైదీల లిస్టు, వాళ్ళ కేసుల వివరాలు మొత్తం ఉన్నాయి సార్. అందులో అర్హులైన వారికి, ప్రజలకు సెక్షన్ 211 మీద అవగాహన కల్పించండి సార్. హర్ కోయ్ అగర్ ఆప్కి తరహ రెస్పాన్సిబిలిటీ దిఖాయ్, హమారీ దేశ్ బహుత్ జల్దీ సోషల్ గ్రోత్ దేఖ్ పాయేగి. సిటిజన్ రెస్పాన్సిబుల్ గా ఉంటే 10% గ్రోత్ సార్, అదే పొలిటీషియన్ రెస్పాన్సిబుల్ గా ఉంటే 90% గ్రోత్. ఎందుకంటే చట్టాలని చేసేది వాళ్లే, ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేది వాళ్లే కాబట్టి. ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ మిస్టర్ రాజ్ గోపాల్ జీ. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో ఈ విషయం మీద డిస్కషన్ జరిగేలా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ठीक है राजगोपाल जी. సూర్యప్రకాష్. పూర్తి పేరేంది? బండి సూర్యప్రకాష్. బండి సూర్యప్రకాష్, ఏం చేసి జైలుకి వచ్చినా నువ్వు? 14 డేస్ రిమాండ్ సార్. సరే సైన్ చేయి. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ నిల్చో. పేరేంది? సెట్ అప్. ఎనికి తిరగ తిరిగి ఎనికి తిరగ. ఏ మా ఇంటి కూడా ఇప్పు.
ప్యాంటీ పొమ్మంటే నిలబడి చేస్తావేంట్రా, ప్యాంటీ పో. డ్రైవర్ కూడా ఇప్పో, ఇప్పో డ్రైవర్ కూడా ఇప్పమంటుంటే. రెండు చేతులు పైకెత్తి కింద కూర్చో. దిగండి దిగండి, తొందరగా దిగండి, దిగు దిగు దిగవయ్యా. కాకా థ్యాంక్ యూ సో మచ్, పెట్టి కేసు గోడెట్ల సంకెళ్ళేసి తీసుకొచ్చినావు కదా, క్యా బాత్ హే. ఇక చూడు ఈ జేబులో ఫోన్ ఉన్నది, తీసి ఒక ఫోటో ఒకటి. ఫోటో దేనికిరా? దేనికా? సంకెళ్ల నడుమ నలిగిపోతున్న సోషల్ మీడియా, ఇదే నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. ఆర్టీవీలో సజ్జుడు కాక నమస్తే. నమస్తే, మళ్ళీ వచ్చిరావు నువ్వు? ఈసారి ఏం పోస్టింగ్లు పెట్టి వచ్చిరావు? ఈసారి పైన పడుకుంటేనే కిక్ వస్తుందంటున్న పూజా ప్రీత్ అగర్వాల్. వామో, గంత పెద్ద హీరోయిన్ మీద పోస్టింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? నువ్వు ఆమె మేనేజర్ లెక్క గలిజుకునే రేట్ అవుతున్నావు కదా. ఇక చూడు, ఆ మీద మార్కెట్ లో కొత్త పార్పు అనుకుంటుందంట, దాని మీద పడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంట. అదమ్మా ట్విట్టర్ లో పెట్టింది, నేను యూట్యూబ్ లో పెట్టినా, దానికి అందరు గత్తరొచ్చి గాయగా అయ్యి నన్ను 7 రోజులు ఇంటికి పంపించారు. నీతో గమ్మత్తుకున్నది ఇన్నిసార్లు చూసినా ఏం తేడా వస్తుందో నాకు అర్థం కాదమ్మా. ఓకేనా? ఓకే వెళ్ళు. ఏంది కొత్తగా జాయిన్ అయినావా? పెట్టి కేసు వాళ్ళకి యూనిఫామ్ ఇయ్యారు, వానికి 2 ఏళ్ళు శిక్ష పడ్డది. పొద్దు పొద్దుగా 7 కేళ్ళు వస్తారు నాయన. మీరు వెళ్ళి తొందర కానీ ఉండయా. తెలుగులో అసలు ఏ యూట్యూబ్ ఛానల్ లేదని సబ్స్క్రైబ్స్ నా ఛానల్ కూడా తెలుసా? సో అందుకని అర్జెంట్గా నువ్వు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేసినే కాదు, పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టు. అప్పుడు నీకు ఫ్రెష్ అప్డేట్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఆర్టీవీ న్యూస్ ఛానల్. రాధా ప్రకాష్, ఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎండి విత్ 1.34 మిలియన్ సబ్స్క్రైబర్స్. బ్రో, హే బ్రో, మెడిటేషన్ సెంటర్లో డీజే పెట్టినట్టున్నది. భయ్యా మాట్లాడు, నేను మాట్లాడుకుని ఉండలేను.